నమస్తే సార్ నమస్తే అండి సార్ వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే ఎలాంటి దోషాలు వాస్తు దోషాలు లేకుండా అసలు ఇల్లు కట్టడం సాధ్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఇది సాధ్యపడుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఒక ఇల్లు కట్టడం అనేది అసాధ్యం ఓకే హండ్రెడ్ పర్సెంట్ వదిలేసేయండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా మీరు కట్టలేరు ఇట్స్ క్లియర్ కట్ ఐదు పర్సెంట్ కూడా అంటే నేనైతే ఓపెన్గా చాలా వీడియోస్లో ఒకటే చెప్పాను ఐదు శాతానికి మించి ఈ కలికాలంలో మనం చెయ్యలేము లీస్ట్ ఒక్కటి చెప్తాను మీరు చేయగలుగుతారంటే చూద్దాం ఒక డోర్కి సంబంధించిన చెక్క ఉంటుంది కదా ఒక మొద్దు ఉంటుంది కదా ఒక చెట్టు మొద్దు తీసుకున్న వాళ్ళ టేక్ ఆ టేక్ తీసుకురావడానికి ఒక పది నియమాలు ఉంటాయి ఏ నక్షత్రం రోజు ఏ రాసి ఉన్నప్పుడు ఏ మాసంలో ఏ టైంలో తీసుకొని రావాలి ఓకే ఇవి తీసుకురావడానికి కూడా స సమయం ఖచ్చితంగా ఉంటుంది రోజు ముందుగా వెళ్ళాలి ఆ చెట్టుకి పూజించాలి నా స్వగృహం కోసం నేను ఇలా తీసుకొని పోతున్నా చెప్పాలి దాని తర్వాత గొడ్డలికి నెయ్యితో రాసి ఆ దాంతో నరకాలి ఆ నరికేటప్పుడు అంటే కొట్టేటప్పుడు ఆ చెట్టు ఎటువైపు పడింది ఉత్తరం వైపు పడిందా ఈశాన్యం వైపు పడిందా తూర్పు వైపు పడిందా ఆ పడిన తర్వాత లేదు మిగతా వైపులు పడింది అనుకోండి అది పనికిరాదు మళ్ళీ ఒక నక్షత్రం మంచి టైం చూసుకొని మళ్ళీ మనం చెట్టు చూసుకోవాలి ఆ చెట్టు చూసుకొని మళ్ళీ తీసుకొని రావాలి అది తీసుకొని వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నానబెట్టాలి ఎన్ని రోజులు ఆరబెట్టాలి దాని తర్వాత మళ్ళీ కటింగ్ ఎప్పుడు చేయాలి అది మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు తీసుకొని రావాలి ఇవన్నీ పూర్వీకులు పాటించారు ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం మీరు ఒక డోర్ చేయగలుగుతారా చెప్పండి లేదు సార్ అయిపోయింది ఒక డోరే అయ్యేటప్పుడు ఇల్లు అంత చేస్తాం అంటే భూమి పూజకు ఎన్నో నియమాలు ఉంటాయి ఈ కాలంలో అంత పర్టికులర్గా ఎవ్వరు వెళ్ళట్లేదు ఎందుకంటే భూమి శుద్ధి కూడా చేయట్లేదు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా మీరు అపార్ట్మెంట్ల కింద చూస్తే పాత బిల్డింగ్లవి పగిలిపోయినవి చెత్త కుప్పల్లోవి అవన్నీ మట్టి తీసుకొచ్చి డైరెక్ట్గా అన్నీ పోసేసి లెవెల్ చేసి దాని మీద ఇల్లు కడతారు వాళ్ళు అపార్ట్మెంట్ చెప్పేసి కాకపోతే ఒక బెనిఫిట్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఉండి ఆ ఓపెన్ ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్ వాళ్ళకి అంత ఇంపాక్ట్ లేదు డైరెక్ట్ గ్రౌండ్ మీద ఉంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత బెటర్మెంట్ అది సో వాస్తులో నిజంగా చెప్పాలంటే అసలు ఈ కలికాలంలో వంద శాతం అయితే నాట్ పాసిబుల్ ఉన్న దాంట్లో మేమేం ఏం చేస్తామంటే వర్గుల ప్రకారం చూసుకొని వాళ్ళ పేర్ల ప్రకారం చూసుకొని వాళ్ళ నక్షత్రాలకు అసలు ఇంటి కొలత ఎంత వస్తుంది అంత పర్టికులర్గా తీసుకొని ఆ ప్లానింగ్స్ అంతా చేసి వాళ్ళకి సెటప్ చేసి ఇస్తాం సో ఇవన్నీ చేసి ఇస్తే మళ్ళీ ఎన్నో కరెక్షన్స్ అవుతాయి కరెక్షన్స్ ఎట్లా అవుతాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నారు ఒక థర్టీ ఇంటూ ఫిఫ్టీ బిట్టు ఉంది మీకు ఒక బెడ్రూమ్ ఒక తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇస్తాం మీరు ఒప్పుకుంటారా నైన్ ఇంటూ నైన్ ఎంత కావాలి మీకు బెడ్రూమ్ అంటే మీరు ఏం చెప్తారు ఓ టెన్ ఇంటూ టెన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ టెన్ ఇంటూ ట్వెల్వ్ వేసుకున్నాం టెన్ ఇంటూ ట్వెల్వ్ వేసుకుందాం కానీ వాస్తు ప్రకారంగా నైన్ ఇంటూ నైన్ వస్తుంది మీరు ఒప్పుకుంటారా జనరల్గా సింపుల్గా చెప్పు ఒప్పుకో ఒప్పుకోరు రైట్ ఇప్పుడు ఒక చిన్న బెడ్రూమ్ దగ్గరనే మీ కండిషన్ ఒప్పుకోలేదు అలా ప్రతి రూమ్కి నియమాలు ఉంటాయి ఒక్కొక్క రూమ్ ఎంతెంత రావాలనేది నియమాలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ నిజంగా ఫాలో అయితే వీళ్ళు ఎక్కడ కడతాం కట్టలేదు ఇప్పుడు మా రూల్స్ ప్రకారం మీరు ముందుకు వెళ్తారా అంటే మీరు ఒప్పుకోలేరు అక్కడ నాకు డబల్ బెడ్రూమ్ కావాలి లేదంటే త్రిబుల్ బెడ్రూమ్ ఉన్న ఒక ప్లాన్ వచ్చింది ట్వంటీ ఇంటూ థర్టీ అందులో వాళ్ళకు త్రిబుల్ బెడ్రూమ్ కావాలంట కార్ పార్కింగ్ కావాలంట డైనింగ్ కావాలంట హాల్ కావాలంట కిచెన్ కావాలి మళ్ళీ వాషేర్ ఏమో వస్తే ఇంకా సంతోషం సార్ అన్నారు ఏం చెప్పాలి నేను ఢిల్లీ ప్లాన్ గూరుగావ్ నుంచి వచ్చింది నేను చేయలేనమ్మా నువ్వు బయట ప్లాన్ చేసుకో అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఒక్కొక్క బెడ్రూమ్ ఎయిట్ ఇంటూ ఎయిట్ మూడు బెడ్రూమ్లు చేసుకున్నారు మూడిటికి మూడు అటాచ్డ్ టాయిలెట్స్ పార్కింగ్ కూడా మొత్తం ప్యాకప్ అసలు మంచం ఇప్పుడు వాళ్ళు కట్టి వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ మొన్న ఫోన్ చేశారు సార్ మాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మైనస్లో ఉన్నాం నేను అది ముందే చెప్పినామా అందుకనే ప్లాన్ కూడా చేయనని చెప్పేసిన కానీ పని అక్కడ నేను వాస్తు ప్రకారం అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ చేయొచ్చు దాని గురించి చేయాలి వాళ్ళు పక్కన ఇటుపక్క ఇంటికి మొత్తం ఇటు ఇటుపక్క ఇంటికి అంటిచేసి వెనకాల ఇంటికి అంటిస్తారు అసలు ఇంటి లోపల వెంటిలేషన్ లేదు బాత్రూమ్ స్మెల్స్కి ఒక పైప్ వేసి ఎగ్జాస్ట్ ఫైన్ బయటకి ఇచ్చారు వాళ్ళు మరి అలా ఇచ్చినప్పుడు ఏం చేయగలుగుతారు లైటింగే లేదు లైట్లు వేసుకుంటేనే వెళ్తురు అసలు బయట నుంచి గాలి వెళ్తురు ఏమీ లేదు మొత్తం బ్లాక్ మరి అలా ఇండ్లు కట్టుకోవడం దేనికి మీరు కావాలంటే మూడు ఫ్లోర్లు కట్టుకోండి సింగిల్ సింగిల్ కట్టుకుని అన్ని వైపులా ఖాళీ వదిలేండి సార్ ఇక్కడ అందరు ఇట్లనే కట్టుకుంటారు మీరు కూడా అట్లనే కట్టుకుంటే నేనేం చేయాలి నేనేం చేయాలి సో ఈ కలికాలంలో వందకు వంద అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఉన్న దాంట్లో బెటర్మెంట్ ముందు చేసుకుని ముందుకు వెళ్ళిపోవద్దు ఓకే సార్ అసలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం ఎంతవరకు సాధ్యపడుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ